ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తూ నీ మాటను శ్రద్ధగా వినాలి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనం వద్దకు వచ్చితేవి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం మిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. కనుక రూతు జీవితంలో సంపూర్ణమైన బహుమానం ఇవ్వటానికి కలిగిన కారణం ఏంటంటే, రూతు దేవునికి ప్రార్థన తెచ్చింది. దేవునికి ప్రార్థన తేవటమే కాదు, కానీ సత్కార్యములు మంచి పనులు చేయటానికి. కనుక దేవునికి ప్రార్థన తెచ్చింది, మంచి పనులు చేయటానికి ఇష్టపడింది, సిద్ధపడింది. నీవు నేను కూడా దేవునికి ప్రార్థన తీస్తున్న మనుషులు మనం ఏం చేయాలంటే, మనలో సత్క్రియలు ఉండాలి, మనలో మంచి పనులు ఉండాలి. ఒక మంచి సాక్ష్యాన్ని ఆమె పొందుకోవటానికి కలిగిన కారణం ఏంటి అంటే, దేవుడికే ప్రార్థన తెచ్చింది. లోకం వైపు చూడలేదు, మూడు మారిపోయిన జీవితం. ఎవరి ప్రేమలో మంచి, ఎవరి ప్రేమలో భర్తను కోల్పోయింది, మాంగారును కోల్పోయింది, కుటుంబానికి నీడలేని పరిస్థితి, కుటుంబ ఆశ్రయం లేని పరిస్థితుల్లో దేవుడిని కోరుకుంది. అంతే, దేవుడికే ప్రార్థన తెచ్చింది. కారణం ఏంటంటే, ఆమె కలిగి ఉన్న విశ్వాసం ఎవరు విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని. 27 కీర్తన 10 వచనంలో అంటాడు, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినను యెహోవా చారితీయునని. దేవుడి బిడ్డ భర్త కోల్పోయింది, తల్లిదండ్రులు విడిచిపెట్టేసింది, అత్త కుటుంబం దగ్గరకు వచ్చింది, అత్తలో కుటుంబంలో నిజమైన దేవుణ్ణి చూచింది, నిజమైన దేవుణ్ణి కలిగింది, నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడింది. సత్క్రియ చేయటము, ప్రభు కొరకు నిలబడటం, ప్రభుకి ఇష్టమైన మార్గంలో నడవటానికి, ప్రభుని సంతోషపరిచే మార్గంలో నడవటానికి రూతు ప్రయత్నం చేసినప్పుడు రూతు మోడుబారిన జీవితము సిగరించింది. కారణం ఏంటో తెలుసా? దేవుడికి ప్రార్థన తెచ్చింది, దేవుడికి భయపడింది, దేవుడికి లోబడింది. నీవు నేను కూడా ఆ విధంగా ఉంటే తప్పకుండా రూతు జీవితానికి ఇచ్చిన సిగరింపు, రూతు జీవితానికి ఇచ్చిన ఫలింపు, రూతు జీవితానికి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకివ్వబోతున్నాడు. ఏ విషయంలో మూడు మారిపోయావు, ఏ విషయంలో నీవు ఓడిపోయావు, ఏ విషయంలో కుంగిపోతున్నావు. రూతు పక్షాన కార్యం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మనందరి పక్షాన ఆయన కార్యం చేయగలడు. మనందరి పక్షాన్ని కార్యం చేసే దేవుడిని మనం చూసుకుంటూ ఉన్నాను ఆయన. కనుక నీవు నేను కూడా రూతు అనే దేవునికి ప్రార్థన తీస్తూ రూతు కలిగి ఉన్న మంచి సాక్ష్యం నీవు కూడా కలిగి ఉండాలని మనం చూసుకుంటూ ఉన్నాను. అక్కడ ఒక సాక్ష్యం ఏంటి అంటే, రూతు గ్రంథము 2:10 ఒక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనం వద్దకు వచ్చేదివి. భర్త చనిపోయిన తర్వాత ప్రవర్తన మారలేదు, భర్తను కోల్పోయిన తర్వాత భక్తిని విడిచిపెట్టలేదు, భర్తను కోల్పోయిన తర్వాత యథార్థతను విడిచిపెట్టలేదు, భర్తను కోల్పోయిన తర్వాత నీతి విడిచిపెట్టలేదు. ఎంత ధన్యత ఎవరిలో ఉంది అంటే, రూతు దేవుని కలిగి ఉంటే ఈ విధమైన సాక్ష్యం కలిగి ఉంది. అట్లాంటి సాక్ష్యం పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తులు మనం చూడగలుగుతూ ఉంటాము. నోవహు కోసం చూస్తున్నట్లయితే ఆయనకున్న సాక్ష్యం ఏంటంటే, నోవహు నిందారహితుడుగా ఉన్నాడు, అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు, ఏబు యథార్థంగా ఉన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు అంటాడు, దావీదు నా హృదయానుసారమైన మనుషుడు అనేసి
దేవుడే సాక్షాత్తు వారి కొరకు సాక్ష్యమిచ్చిన దేవుడు. ఋతు పట్ల, ఋతు సమాజము దేవుడు కూడా ఆమె సత్క్రియను మెచ్చుకుంది. నీ సత్క్రియ, నీ మంచి పనిని నీవు ప్రభుకు కనపరచాలి, సమాజాన్ని కనపరిచినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను దేవుడు జీవిస్తాడని ప్రేమతో నీకు మనం చేసుకుంటూ ఋతు జీవితంకు సంపూర్ణమైన బహుమానం పొందినట్లుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఋతు జీవితానికి వెలుగు కలిగింది, ఋతు జీవితానికి మేలు కలిగింది, ఋతు జీవితానికి జయం కలిగింది. నీకు అట్టి జీవితం, నీకు అట్టి జయం కలగాలి అంటే మనము కూడా లోకంలో ఉన్న వాటి అన్నిటిని విడిచిపెట్టి పవిత్రత, నీతి, యథార్థత అది నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు తప్పకుండా మూడి వారిపోయి నీ జీవితాన్ని సిగరింపచేయగలిగిన దేవుడని మనం చేసుకుంటూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మూడు మారిపోయిన ఋతు జీవితానికి సిగరింపు అనుగ్రహించిన దేవుడవు, మూడు మారిన జీవితానికి ఫలింపించిన దేవుడవు, మూడు మారిన జీవితానికి నాయన విస్తరింపజేసిన దేవుడు ఆయన. ఋతు జీవితానికి ఆనందాన్ని ఇచ్చావు, ఋతు జీవితానికి ఇచ్చిన ఆనందాన్ని ఎంతమంది అయితే జీవితాలు మూడు మారిపోయి వాక్య వింటున్న వారందరి జీవితాలు కూడా వెలుగు కలగాలి, నీ నామానికి మహిమ కలగాలి. ఋతుపక్షాన కార్యం చేసిన దేవా, ఎవరైతే మూడు బారిన క్రుములు పోయి కురుగుపోతున్నారు అందరి పక్షాన మీరు చేయండి. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతినిచ్చి ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లిరోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డలందరి పక్షాన మీరు మేలు చేయండి. అందరినీ కౌగిల్లో భద్రపరచండి. పరిశుద్ధ పట్టణం ఎరుషలేము చుట్టూ కంచి వేసి ఎరుషలేమును మీరు దీవించండి, ఎరుషలేమును మీరు కాపాడండి. ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా మీ దీవులతో నింపుతారని, మీరు అక్కడ కొరకు ఆయుతపరుస్తారని యేసు శక్తివంతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్, పిట్టల వేమవరం.